ఈ ప్రభుత్వాన్ని ఓడించడం ఖాయం ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు అర్హులైనటువంటి వాళ్ళకు ప్రకటనలు దప్పిస్తే అమలుకు నోచుకోవట్లేదు ఇది నేను చెప్పాను చెప్తున్నాను భవిష్యత్తులో చెప్పగలిగేటువంటి విషయం మిత్రులారా మూడవది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో చాలా మంది మోడీ గారి వ్యతిరేకులు పెట్టుబడిదారి వర్గాలతోని సంబంధం ఉండేటువంటి మీడియాలు అనవసరమైనటువంటి వక్రీకరించి దుష్ప్రచారం చేసేటువంటి విషయం చేస్తున్నటువంటి క్రమంలో కాంగ్రెస్ ను ప్రత్యామ్నాయంగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారు అది సాధ్యం కాదు తెలంగాణ ప్రజలు 2014 లో ప్రతిపక్షంగా కాంగ్రెస్ కు ఓటేశారు 2018 లో కాంగ్రెస్ కు ప్రతిపక్షంగా ఓటేశారు ప్రతిపక్షంగా ఓటేస్తే అది బిఆర్ఎస్ పార్టీకే మారింది ఇది మొదట్ నుంచి నేను చెప్తూ వస్తున్నాము ఇప్పుడు నేను చెప్తున్నాను నేను గాని పార్టీ గాని ప్రజల్లో చెప్పేటువంటి బలమైనటువంటి అంశము ఏదైతే ఉందో ఇది చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయంగా ప్రజలు అంగీకరించరు తెలంగాణ ప్రజల్లో బలమైనటువంటి అనుమానం ఉంది అనుభవం ఆధారంగా ఉన్నటువంటి అనుమానం ఇది కాబట్టి ఈ అనుభవం ఆధారంగా ఉండేటువంటి అనుమానం ఏదైతుందో ఈ సందర్భంగా ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నిలబడగలిగేటువంటి పార్టీ ప్రత్యామ్నాయం ఉండగలిగేటువంటి పార్టీ వ్యతిరేకంగా పోరాటం చేయగలిగేటువంటి పార్టీ దీన్ని మేము క్రమం తప్పకుండా ప్రజల మధ్య ఉంచగలిగితే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వైపే మొగ్గు చూపుతారు దానికి కారణం కేంద్రం నుంచి మొదలుకుంటే మాకు ఉండేటువంటి గత 8 సంవత్సరాల పోరాట చరిత్ర ఎప్పుడు కూడా బిఆర్ఎస్ వ్యతిరేక ఓటరు ఎదురు చూస్తున్నప్పుడు ఇది బీజేపీ మాత్రమే పొందగలుగుతది అనేటువంటి విషయం చాలా స్పష్టం చేయడం జరిగింది ఏ మాత్రం కూడా సంచలన వాక్యాలకు లేకపోతే ఉత్తేజకరమైనటువంటి స్పెక్యులేటివ్ వక్రీకరణలకు సాధ్యం లేకుండా మాట్లాడాను నేను మాట్లాడతాను మాట్లాడినటువంటి అంశాల్లో ఏమీ కూడా తేడా లేదు భారతీయ జనతా పార్టీ నేను మొదట్ నుంచి చెప్తూ వస్తున్నా తెలంగాణలో పెరిగే పార్టీ ఇతర పార్టీలు తరిగే పార్టీలు తగ్గే పార్టీలు మొదట్ నుంచి చెప్తూ వస్తున్నా అందులో భాగంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ఎవరైనా అది డాక్టర్ లక్ష్మణ్ గారైనా కిషన్ రెడ్డి గారైనా బండి సంజయ్ గారైనా లేకపోతే ఈ రోజు మళ్ళీ కిషన్ రెడ్డి గారైనా పార్టీ క్రమం తప్పకుండా పెరిగే పార్టీ ఎందుకంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సిద్ధాంతము ప్రభుత్వము ప్రభుత్వం చేస్తున్న అమలు చేస్తున్నటువంటి అభివృద్ధి పథాలు వాటితో పాటు